హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2023లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక డ్రామా మూవీని చూద్దాం. ఆ మూవీ పేరే లైసెన్స్. దేశంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల నుంచి మహిళలందరూ సురక్షితంగా ఉండడానికి ప్రభుత్వం మహిళలందరికీ గన్ తమ దగ్గర పెట్టుకునే పర్మిషన్ ఇస్తుందా లేదా, అసలు అలా ఇవ్వడం కరెక్టా రాంగా అనే టాపిక్ మీద ఈ మూవీ బేస్ అయి ఉంటుంది. మూవీ అయితే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే 2002లో కేశవ్ అనే పోలీస్ ఇన్స్పెక్టర్ తన కూతురు భారతిని స్కూల్లో వదిలిపెట్టి డ్యూటీకి వెళ్తాడు. భారతి తన స్నేహితురాల కోసం టీచర్ తో గొడవ పడుతుంది. భారతి స్నేహితురాలని తన క్లాస్ లో అబ్బాయి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దాని గురించి తన క్లాస్ టీచర్ కి చెప్పగా ఆ టీచర్ అబ్బాయిని పనిష్ చేయకుండా తిరిగి వీళ్ళనే తిడుతుంది. అందువల్లే భారతి ఆ అబ్బాయికి పనిష్మెంట్ ఇవ్వమని చెప్తూ ఉంటుంది. కానీ ఆ టీచర్ భారతి మాట వినకుండా తనని కొట్టడానికి చెయ్యెత్తడంతో భారతి ఆమె దగ్గర ఉన్న గన్ని తీసి బయట పెడుతుంది. నిజానికి భారతి తన నాన్న సర్వీస్ గన్ని తీసుకుని స్కూల్ కి వస్తుంది, ఆ అబ్బాయికి పనిష్మెంట్ ఇవ్వాలని ఇలా చేస్తుంది. కానీ రివర్స్ లో స్కూల్ ప్రిన్సిపల్ భారతి వాళ్ళ నాన్నని పిలిపించి బాగా తిట్టి భారతిని స్కూల్ నుంచి తీసేసి ఇంటికి పంపించేస్తారు. కేశవ్ తన కూతుర్ని తీసుకుని సైలెంట్ గా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. కానీ తన కూతుర్ని ఒక్క మాట కూడా అనరు. ఆ తర్వాత తన కూతుర్ని చూసి, నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు తల్లి అని అడుగుతాడు. అప్పుడు భారతి, నాన్న మీలాగే నేను ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి చెడ్డ వాళ్ళకి శిక్ష పడేలా చేస్తానని చెప్తుంది. అప్పుడు కేశవ్, ఒకవేళ నువ్వు మనుషులు చేసే తప్పులను సరిచెయ్యాలి అంటే వాళ్ళు అసలు మొదటి నుంచే తప్పు చేయకుండా ఉండేలా ప్రయత్నించాలి. ఈ విధంగా నువ్వు టీచర్ అయితే చేయగలవు, పోలీస్ ఆఫీసర్ అయితే చెడ్డ పని చేసిన వాళ్ళని శిక్షించగలవు, అదే టీచర్ అయితే అసలు మనుషులు చెడ్డ వాళ్ళగా మారనివ్వకుండా చూడొచ్చు కదా అని అంటాడు. దాంతో ఆ తర్వాత సిన్ 2023కి వెళ్తుంది. కేశవ్ ముసలివాడైపోయి చెన్నైలో ఉంటాడు. భారతి ఇల్లు కూడా కేశవ్ ఇంటెదురుగానే ఉంటుంది. ఆమెకు పెళ్ళైపోయి ఇంట్లో వాళ్ళ అత్తయ్య మామయ్య భర్త అండ్ కూతురుతో కలిసి ఉంటుంది. భారతి వాళ్ళ నాన్నతో 16 సంవత్సరాల నుంచి మాట్లాడకుండా ఉంటుంది. అసలు ఏం జరిగిందో ఏంటో మనకు కాస్త అయితే తెలుస్తుంది. భారతి స్కూల్ టీచర్ గా పనిచేస్తూనే ఇంట్లో అందరినీ చూసుకుంటూ ఉంటుంది. భారతి పనిచేసే స్కూల్లోనే తన కూతురు కూడా చదువుకుంటూ ఉంటుంది. భారతి చదువు బాగా చెప్తూ ఉండడంతో పిల్లలందరూ భారతిని ఇష్టపడుతూ ఉంటారు. స్కూల్ అయ్యాక భారతి వేరే చోటుకు వెళ్తుంది. అందువల్ల తన కూతుర్ని తన భర్తను పిక్ చేసుకోమని చెప్తుంది. భారతి భర్త భారతి సడన్ గా ఎక్కడికో వెళ్లడం గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే భారతి టీచర్ పనితో పాటు సోషల్ వర్కర్ గా కూడా పనిచేస్తూ ఉంటుంది. అత్యాచారం జరిగిన అమ్మాయిలకి న్యాయం జరగడానికి భారతి అమ్మాయిలకి సహాయం చేస్తూ ఉంటుంది. అలాంటి కేసెస్ లో భారతి చాలా ధర్నాలు చేసి న్యాయం కోసం పోరాడుతూ ఉంటుంది. అందువల్ల ఈ రోజు భారతి భావన అనే లేడీ కేసు గురించి వెళ్తుంది. భావన ఒక బట్టల కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. ఆ కంపెనీ మేనేజర్ ప్రకాష్ భావనని బలాత్కారం చేసి ఉంటాడు. అందువల్ల భారతి ఆ ప్రకాష్ కి వెంటనే శిక్ష పడేలా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. భావనకి ఆ సంఘటన జరిగి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా సంతోష్ అనే అబ్బాయి తాను చూసుకుంటూ ఉంటాడు. ఆ రోజు నుంచి అతను భావనను ప్రేమించడం మొదలు పెడతాడు. ప్రస్తుతం ఇద్దరు కలిసే ఉంటారు. సంతోష్ కి భావనకి జరిగిన విషయం అంతా తెలిసి కూడా తనతోనే ఉంటాడు. అదంతా తెలిసిన భారతి సంతోష్ ని చూసి, నీలాంటి కొంతమంది అబ్బాయిల వల్లే మిగిలిన ఆడవాళ్ళు రోడ్డు మీద తిరగగలుగుతున్నారని చెప్తుంది. ఆ తర్వాత వాళ్లతో కలిసి కేసు గురించి మాట్లాడి ఇంటికి తిరిగి వస్తుంది. ఇంటికి రాగానే తనను చూసిన తన భర్త లేట్ గా వచ్చిందని భారతిని తిడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ సోషల్ పనుల వల్ల భారతి ఇంట్లో పనులు మర్చిపోతుందని తనని అరుస్తూ ఉంటాడు. కానీ భారతి మాత్రం తన భర్త మాటలకి అస్సలు జవాబు ఇవ్వదు. ఆ తర్వాత సీన్ లో ఒక మహిళ తన కూతుర్ని స్కూల్లో దింపడానికి కార్ పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో తన కూతురు ఏదో పుస్తకం తెచ్చుకోవడం మర్చిపోయానని తిరిగి ఇంట్లోకి వెళ్తుంది. అలా వెయిట్ చేస్తూ ఉండగా తన కూతురు ఎంత సమయానికి తిరిగి రాలేదని ఆ మహిళ కూడా తన కూతురుని వెతుక్కుంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంది. ఆ లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే ఆ లేడీ షాక్ అవుతుంది. నిజానికి ఆ బిల్డింగ్ లో ఉండే ఒక బిజినెస్ మ్యాన్ ఆ లిఫ్ట్ లోపల అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదంతా చూసిన ఆ మహిళ చాలా ఏడుస్తుంది. వెంటనే అంబులెన్స్ ని పిలిచి ఆ అమ్మాయిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తుంది. ఆ తర్వాత ఇదంతా పోలీసులకు తెలియడంతో ఆ డబ్బున్న బిజినెస్ మ్యాన్ ని అరెస్ట్ చేస్తారు. అతని పేరు జనార్దన్. అంతేకాకుండా 10 సంవత్సరాల అమ్మాయికి బలాత్కారం జరిగిందని అందరికీ న్యూస్ ద్వారా తెలుస్తుంది. ఆ విషయం భారతికి తెలియగానే తను వెంటనే హాస్పిటల్ కి వెళ్తుంది. భారతికి ఒక బ్రదర్ కూడా ఉంటాడు. అతను ఒక లాయర్. అతను ఇలాంటి కేసెస్ లో భారతికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. తన బ్రదర్ పేరు భరత్. భరత్ కి ఫోన్ చేసి భారతి డైరెక్ట్ గా హాస్పిటల్ కి రమ్మని పిలుస్తుంది. భారతి అక్కడికి వెళ్లి వాళ్ళ అమ్మని కలుస్తుంది. ఆమె పూర్తిగా కుంగిపోయి కనిపిస్తుంది. ఆ అమ్మాయికి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా
భారతి మాట్లాడుతూ, మనం అలాంటి మృగాల్ని ఏది చేసైనా సరే శిక్ష పడేలా చేయాలి. ఇలాంటి కేసెస్ కి ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కేసును తీసుకోవాలి. ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో కాకుండా జనరల్ హాస్పిటల్లో చేయించాలి. మీరు ఈ రెండు పనులు చేయకపోవడం వల్ల ఆ మృగానికి తప్పించుకునే ఛాన్స్ ఇచ్చారు. అయినా ఏం పర్లేదు, ఇతను నా బ్రదర్, మీరిప్పుడు నా బ్రదర్ సహాయంతో కంప్లైంట్ ఇవ్వండి, దానితో పాటు మీ అమ్మాయిని జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామని చెప్తుంది. మరోపక్క పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఉంటారు. దాంతో భారతి కొంతమందిని తీసుకువెళ్లి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ మీద ఒత్తిడి తెస్తుంది. దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఇష్టం లేకపోయినా ఆ ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేస్తాడు. ఆ రోజు రాత్రి ఆ కేసు వల్ల తనకు కొన్ని విషయాలు గుర్తుకు వచ్చి రాత్రి నిద్ర కూడా సరిగ్గా పోదు. దాంతో ఏదో ఆలోచించి ఆన్లైన్ లో ఒక గన్ లైసెన్స్ కి అప్లై చేస్తుంది. ఈ విషయాన్ని భారతి తండ్రికి ఒక సీనియర్ ఆఫీసర్ చెప్తారు. అతను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఉండడంతో ఇద్దరికి కాస్త పరిచయం ఉంటుంది. భారతి ఇలాంటి కేసెస్ లో పనిచేస్తున్నప్పుడు మైండ్ తో కాకుండా మనసుతో ఆలోచిస్తుందని అతనికి తెలుసు. అందువలనే ఆ ఆఫీసర్ భారతి తండ్రితో, మనం తనకి గన్ లైసెన్స్ ఇవ్వాలా అని అడుగుతాడు. అప్పుడు భారతి తండ్రి కేశవ్, మీరు చెయ్యాల్సింది చేసిన తర్వాత సొంతంగా డిసైడ్ అవ్వండి, కానీ నన్ను అడిగితే మాత్రం నేను నా కూతురికే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే తను ఆలోచించే చేసిందని నాకు తెలుసు అని చెప్తాడు. ఆ లైసెన్స్ ఇన్వెస్టిగేషన్ పని కూడా ఆ అమ్మాయి బలాత్కారం కేసుని తప్పనిసరిగా రిజిస్టర్ చేసిన ఆ పోలీస్ ఆఫీసర్ కి అప్పచెప్తారు. దాంతో ఇన్స్పెక్టర్ ఇదే అవకాశంగా తీసుకుని భారతి మీద పగ తీర్చుకోవడానికి దీన్ని ఒక సాకుగా తీసుకుని భారతి పూర్తి ఫ్యామిలీని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. దాని వల్ల భారతి హస్బెండ్ తనని చూసి బాగా తిడతాడు. మెల్లమెల్లగా ఈ విషయం మీడియా కూడా తెలుస్తుంది. ఒక టీచర్ అయినటువంటి ఆవిడ సోషల్ వర్క్ చేస్తూ గన్ లైసెన్స్ కోసం అప్లై చేసిందని న్యూస్ లో అందరికి చూపిస్తూ ఉంటారు. దాంతో ఆ తర్వాత అందరూ భారతి ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి భారతి భర్త, ఇదంతా నువ్వే చూసుకో, నేను నా కుటుంబాన్ని చూసుకుంటా అని తిడతాడు. దాంతో మీడియా వాళ్ళని భారతి బ్రదర్ అండ్ తండ్రి డీల్ చేస్తూ ఉంటారు. కొంతమంది భారతి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉండగా మరికొంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆ తర్వాత భారతి తన చిన్నప్పటి ఫ్రెండ్ ఇంద్రాని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు స్టోరీ 2007 ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. ఆ సమయంలో భారతి అండ్ ఇంద్ర ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరు లేకుండా మరొకరు ఉండేవారు కాదు. ఇంద్రకి వాళ్ళ అమ్మ చెల్లి తప్ప ఎవ్వరూ లేరు. ఆ గ్రామంలోని ఒక గూండా ఎప్పుడు ఇంద్రాన్ని వెంబడిస్తూ ఉంటాడు. అందువల్ల ఒక రోజు ఇంద్ర అండ్ భారతీయులు కలిసి ఎక్కడికో వెళ్తూ ఉండగా అది చూసి వాళ్ళని కొంతమంది గూండాలతో కలిసి కిడ్నాప్ చేస్తాడు. భారతికి మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉండడంతో తన అందరినీ కొడుతుంది. కానీ ఇంద్రాని ఆ వ్యక్తి ఈలోపే బలాత్కారం చేసి వెళ్లిపోతాడు. భారతి వచ్చేలోపే అతను ఆ పని చేసి వెళ్లిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో భారతి తనని తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న కేశవ్ పోలీస్ ఆఫీసర్ కావడంతో అలా చేస్తుంది. దాంతో కేశవ్ ఇంద్ర వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్తాడు. కానీ ఇంద్ర వాళ్ళమ్మ అందుకు ఇష్టపడదు. తను కేశవ్ ని చూసి, నేనేం చేయను, మేము దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోతాం, నాకు ఇంకో కూతురు ఉంది, తనను తీసుకుని నేను పోలీస్ స్టేషన్ గొడవలో పడి తిరగలేను అని చెప్తుంది. మీరు నిజంగా ఇంద్ర మంచి కోరుకుంటే ఈ విషయాన్ని ఇక్కడే వదిలేయండి అని ప్రాధాయపడుతుంది. ఆ తర్వాత అదే సమయానికి భారతి తన నాన్నతో మాట్లాడడానికి వెళ్తుంది. అప్పుడే అందరికి ఇంద్ర ఉరివేసుకుని చనిపోయిందని తెలుస్తుంది. ఈ సంఘటన వల్ల భారతి మనసు చాలా బాధపడుతుంది. ఇంద్ర చనిపోయిన తర్వాత భారతి వాళ్ళ నాన్నను చూసి, మీరేం చేయలేదు, నా స్నేహితురాలు చనిపోయింది, ఎవరైతే నా ఫ్రెండ్ కి అన్యాయం చేశాడో వాడు జాలీగా బయట తిరుగుతున్నాడు అని అంటుంది. అప్పుడు కేశవ్, నేను ఇంద్ర వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేశాను, నేను ఈ కేసు ఏమి చేయనని చెప్పానని చెప్తాడు. అది విన్న భారతి, సరే అయితే మీరేం చేయలేరు, కానీ నేను ఆ సమయంలో ఇంద్రతోనే ఉన్నాను, నేనే ఆ వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తానని అంటుంది. అప్పుడు కేశవ్, ఇప్పుడు ఏం చేసినా ఉపయోగం లేదు, ఎందుకంటే ఇంద్ర చావుని న్యూట్రల్ అని నేను డిక్లేర్ చేసి కేసుని క్లోజ్ చేశానని చెప్తాడు. ఈ విషయం తెలిసాక భారతి వాళ్ళ నాన్నను చూసి, నేను ఈ రోజు నుంచి చనిపోయే వరకు మీతో అస్సలు మాట్లాడను అని చెప్తుంది. అందుకే భారతి ఇలాంటి కేసెస్ లో న్యాయం గురించి పోరాడుతూ ఉంటుంది. తను వాళ్ళ నాన్నతో మాట్లాడకుండా ఉండడానికి రీజన్ ఇదే. ఆ సంఘటన జరిగిన తర్వాత భారతి చాలా ఓవర్ రియాక్ట్ అవుతుంది. తన టీచర్ పని, సోషల్ పనుల వల్ల ఆ గన్ లైసెన్స్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఆ తర్వాత జనార్దన్ బెయిల్ మీద రిలీజ్ అవుతాడు. ఆ అమ్మాయి ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో జరిపించడం వల్ల అతనికి బెయిల్ దొరుకుతుంది. అలా అతను బయటికి రాగానే ఆ అమ్మాయిని అలాగే వాళ్ళ అమ్మని బెదిరించడానికి వాళ్ళ ఇంటికి వస్తాడు. భారతి అక్కడే ఉన్నా ఏమీ చేయలేకపోతుంది. గన్ లైసెన్స్ దొరకనందువల్ల భారతి కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే దాని మీద కేసు ఫైల్ చేస్తుంది. ఆ అప్లికేషన్ లో ప్రభుత్వం 18 ఏళ్ల పై ఉన్న అమ్మాయిలందరికీ గన్ను తమ దగ్గర ఉంచడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుతుంది. అది దొరికితే సురక్షితంగా ఉండవచ్చని తను నమ్ముతుంది. జెండర్ ఏదైనా కూడా ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని పిఏఎల్ ని భారతి అప్లై చేస్తుంది. పిఏఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆ అప్లికేషన్ లేడీ జడ్జి అయిన గీతా దగ్గర అప్లై చేస్తుంది. నిజానికి ఆ జడ్జ్ కాంట్రవర్షియల్ గా జడ్జ్మెంట్ ఇవ్వడంలో బెస్ట్. దాంతో ఈ పిఏఎల్ గురించి పూర్తి దేశం అంతటా తెలిసిపోతుంది. అప్పటి నుంచి ఆ ప్రొసీజర్ ని లైవ్ లో చూపిస్తూ ఉంటారు. గీతా అపీల్ కి అపోజిషన్ లాయర్ ని మాట్లాడమని చెప్పగా
ఆ వ్యక్తి జడ్జిని చూసి, భారతి ఈ పిఐఎల్ ని తన కోపం వల్లే ఫైల్ చేసింది, ఎందుకంటే అందరి ధ్యాస తన వైపు మళ్లించుకోవచ్చు అని. 21 సంవత్సరాలు ఉన్న వారికి గన్ లైసెన్స్ ని ఇస్తారు, అది కూడా వాళ్ళకి అత్యంత అవసరమయ్యి సురక్షణ కోసం మాత్రమే ఇస్తారు. కానీ ఇప్పుడు 18 ఏళ్లకే ఇవ్వాలంటే ఎలా? అమ్మాయిలందరికీ గన్ ఇవ్వడం అనేది పూర్తిగా నిరాధారణమైనది, అలాగే అమ్మాయిలు గన్ని మెయింటైన్ చేయలేరు, వాళ్ళకంత అవసరం కూడా లేదు అని చెప్తాడు. దానికి సమాధానంగా లాయర్ భరత్, పోయిన సంవత్సరం దాదాపు 400,000 మంది ఆడవాళ్లపై అత్యాచారం జరిగింది, అలాగే రోజు పేద ఆడపిల్లలలో 16 మందికి రేప్ గురవుతున్నారు, అంటే సంవత్సరానికి 6,000 మందికి పైగానే. వాళ్లలో చాలా మంది గురించి రికార్డ్స్ లో ఉండదు. డేటా గురించి మాట్లాడితే ప్రతి సంవత్సరం 1,000 మంది అమ్మాయిలు తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు. అలాగే వస్తువులను మేనేజ్ చేసే విషయం గురించి మాట్లాడితే, ఆడవాళ్ళు ఇంట్లో కత్తులు మేనేజ్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు ఎవ్వరికి ఏ గాయం అవ్వకుండా చూసుకుంటున్నారు కదా అని అంటాడు. దాంతో అపోజిషన్ లాయర్, ప్రభుత్వం ఆడవాళ్ళకి ఎన్ని చట్టాలను తయారు చేసి పెట్టింది, వాళ్ళ సంరక్షణ కోసం పెప్పర్ స్ప్రే తో పాటు కొన్ని యాప్స్ ని కూడా లాంచ్ చేశారు, అంతేకాకుండా ప్రభుత్వం అమ్మాయిలకి వాళ్ళ దగ్గర చాకు పెట్టుకునే పర్మిషన్ కూడా ఇచ్చింది, మరి దానికేమంటారు అని అడగగా, దానికి కౌంటర్ గా భరత్, అలాంటి కత్తులు యూజ్ చేయడం వల్లే అమ్మాయిని జోబు దొంగలించే వాళ్ళని చెప్పి జైల్లో వేస్తున్నారు అని చెప్పి ఆ విషయాన్ని నిరూపించడానికి భరత్ జడ్జ్ గీతా ముందు ఒక వీడియోని చూపిస్తాడు. ఆ తర్వాత లాయర్ భరత్, ఒకవేళ మనం మన చెల్లెళ్లను కూతుళ్లను కాపాడుకోవాలంటే వాళ్ళని సురక్షితంగా చూసుకోవడం కోసం ఒక లాని పాస్ చేయడం చాలా అవసరం అని చెప్పి భరత్ ఇంద్రా కేసు ని రిఫరెన్స్ గా ఇస్తాడు. అదే ఇంతకు ముందు భారతి ఫ్రెండ్ ఇంద్రా తనకు అన్యాయం జరగడం వల్ల సూసైడ్ చేసుకుంది కదా, అదే కేసు ని చూపిస్తారు. అలా ఇంద్రా కేసు గురించి విన్న తర్వాత జడ్జ్ గీత తర్వాత వాయిదాకి డేట్ ఇచ్చి దానికి ఇంద్రా వాళ్ళ అమ్మని కోర్టులో హాజరుపరచమని చెప్తుంది. ఆ తర్వాత కోర్టు నుంచి భారతి అండ్ తన బ్రదర్ స్కూటీలో వెళ్తూ ఉండగా కొంతమంది గూండాలు వాళ్ళ మీద దాడి చేస్తారు, దాని వల్ల భారతికి తల మీద గాయం అవుతుంది. కానీ వాళ్ళ బ్రదర్ అందరినీ చిత్తకు కొట్టేస్తాడు. ఈ పిఐఎల్ పాస్ అవ్వకూడదని అనుకునే కొంతమంది ఇలా చేశారని స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత హీరింగ్ కి ఇంద్రా వాళ్ళమ్మని కోర్టులో హాజరుపరుస్తారు. అప్పుడు అపోజిషన్ లాయర్ ఆమెను చూసి కొన్ని ప్రశ్నలు అడగగా, అప్పుడు ఆమె మాట్లాడుతూ నా కూతురు జబ్బు వల్ల చనిపోయిందని చెప్తుంది. దాంతో అక్కడికి లాయర్ భరత్ వచ్చి ఆమెకు తన కూతురు చనిపోయే ముందు డైరీలో రాసిన ఇన్ఫర్మేషన్ చదివి వినిపిస్తాడు. అందులో ఇంద్ర తనకేం జరిగిందో క్లియర్ గా రాసి పెడుతుంది. ఇంద్ర రాసిన మాటలు వాళ్ళమ్మ వినగానే తన మనసు చాలా బాధపడుతుంది. దాంతో ఆమె అందరినీ చూసి, మహిళల్ని అనాది కాలంగా అణిచేస్తూనే ఉన్నారు, ఎప్పుడు వాళ్ళకి సహనంగా ఉండు అని చెప్తారు. నేను కూడా నా కూతురికి ఇవన్నీ చెప్పి పెంచాను, కానీ తనకు కూడా ఈ విధంగా జరిగింది. అయినా ప్రజలందరూ అమ్మాయిలకి ఎన్ని చట్టాలు వచ్చాయని చెప్తూనే ఉంటారు, కానీ ఆ చట్టాలు ఏవి పాలనలో కనిపించవు. ఏమి చేయాలనుకుంటున్నారో అవి చేసేవాళ్లు భయం లేకుండా చేస్తున్నారు. చట్టం అనేది నిజమే అయితే మరి రోజు అమ్మాయిలకి ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళ ప్రాణాలు ఎందుకు పోతున్నాయి అని అంటూ ఇంద్రా వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత లాయర్ భరత్ కేశవ్ని బోన్లోకి పిలిచి, ఇంద్రా చనిపోయినప్పుడు మీరు అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు కదా, మరెందుకు మీరు ఆ కేసుని అలా దాచిపెట్టారు, మీరెందుకు అలా చేశారు అని అడుగుతాడు. అప్పుడు కేశవ్ క్షమాపణ కోరుతూ, అవును నేను ఇంద్రా కేసుని బయటికి రానివ్వకుండా దాచిపెట్టాను, వాళ్ళ అమ్మా చెల్లి సురక్షితంగా ఉండాలని నేను అలా చేశాను, నా కూతురే ఆ ఘటనకు సాక్ష్యం, నేను చేసిన ఈ తప్పుకి నాకు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తానని చెప్తాడు. దాంతో అపోజిషన్ లాయర్ కేశవ్ ని చూసి, మీరు అబద్ధం చెప్తున్నారు, మీ కూతురికి తోడుగా నిలబడాలని ఇలా చేస్తున్నారు, అయినా ఆమె మీ సొంత కూతురు కూడా కాదు కదా అని అంటాడు. ఈ మాట విని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే కేశవ్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. దాంతో స్టోరీ 1990 నాటికి వెళ్తుంది. ఒక రోజు నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి తన ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో వాళ్ళకి ఆడపిల్ల పుట్టిందని, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అండ్ నానమ్మ కలిసి ఆ పిల్లను చంపాలని చూస్తున్నారని చెప్పాడు. అంతేకాకుండా పాప వాళ్ళ అమ్మను కూడా చూపించడం జరిగింది. తన భర్త అయిన అత్తయ్య నుంచి ఆ పాపను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే కేశవ్ అక్కడికి రీచ్ అవుతాడు. అప్పటికే వాళ్ళిద్దరూ కలిసి ఆ చిన్న పాప వాళ్ళ అమ్మని చంపేసి ఉంటారు, అంతేకాకుండా ఆ పాపకు విషయాన్ని కూడా ఇచ్చి ఉంటారు. దాంతో కేశవ్ ఆ పాపను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా ఆ పాప బ్రతుకుతుంది. ఆ పాపకి ఎవ్వరూ లేకపోవడంతో కేశవ్ ఆ పాపను తనే పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆ పాప మరెవరో కాదు, ఈ రోజు వేరే అమ్మాయిలందరి కోసం ప్రపంచంతో పోరాడుతున్న ఈ భారతినే. కేశవ్ చెప్పిన మాటలు విని భారతి మనసులో కేశవ్ మీద రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నను క్షమించి ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఉన్నందుకు తను కూడా క్షమాపణ అడుగుతుంది. అలా లంచ్ బ్రేక్ తర్వాత కోర్ట్ ప్రొసీడింగ్స్ మళ్లీ మొదలవుతాయి. అప్పుడు లాయర్ భరత్, ఆడవాళ్లకి చట్టాలు తయారు చేయబడ్డాయి, నేను ఒప్పుకుంటాను, కానీ క్రైమ్స్ అస్సలు తగ్గలేదు, అందువల్లే నేను గన్ లైసెన్స్ 21 సంవత్సరాలకే కాకుండా 18 సంవత్సరాలకి ఇచ్చేలాగా తీర్పు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు అపోజిషన్ లాయర్, అలా చేయడం అంత ఈజీ కాదు అని అనగా, అప్పుడు భరత్, మినిస్ట్రీ ఆఫ్ లా ఈ విషయం మీద విచారణ చేయొచ్చు అని చెప్తాడు.
అప్పుడు అపోజిషన్ లాయర్, అవునా నువ్వు ఈ కేసు కోసం మినిస్టర్ ని కోర్ట్ కి పిలుస్తావా అని అడగగా, అప్పుడు జడ్జ్ గీత, ఏం అతను రాలేడా? ఒకవేళ అతనికి పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఇదంతా చేస్తున్నారు అని అనిపిస్తే అతను ఖచ్చితంగా ఇక్కడికి రావాలి అని చెప్తుంది. దాంతో తర్వాత హీరింగ్ కి మినిస్టర్ కోర్ట్ కి వస్తారు. ఈసారి అతన్ని ప్రశ్నించే ఛాన్స్ భారతికి ఇస్తారు. భారతి మినిస్టర్ ని చూసి, సార్ ఒకవేళ నేను మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టాను అని అనుకోండి, అప్పుడు నాకేం జరుగుతుంది అని అడుగుతుంది. అప్పుడు ఆ మినిస్టర్, అప్పుడు నీకు వెంటనే జడ్జ్ గారు శిక్షను విధిస్తారని చెప్తాడు. అప్పుడు భారతి, సరే అయితే నాకు శిక్ష విధిస్తారు, మీరు కాసేపట్లో ఆ విషయాన్ని మర్చిపోతారా అని అడగగా, అప్పుడు ఆ మినిస్టర్, అస్సలు మర్చిపోను, ఎందుకంటే ఈ చెంపదెబ్బ వల్ల నాకు కలిగిన ట్రోమా నన్ను రాత్రి అస్సలు పడుకోనివ్వదని చెప్తాడు. అప్పుడు భారతి, అయితే ఒకసారి మీరు ఆలోచించండి, ఏ అమ్మాయికి అన్యాయం జరిగిందో ఆ పని చేసిన వాడికి శిక్ష పడినా కూడా ఆ అమ్మాయిలందరికీ వాళ్ళకి జరిగిన సంఘటన ట్రోమా అవ్వదా? వాళ్ళకి జరిగిన సంఘటనల గురించి వాళ్ళు బాధపడతారు కదా, వాళ్ళు వాటిని వాళ్ళ మైండ్ నుంచి అస్సలు తొలగించలేరు. ఈ దుర్మార్గులు కనీసం చిన్నపిల్లల్ని కూడా వదలడం లేదు. రాత్రిపూట మహిళలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అసలు ట్రావెల్ చేయలేకపోతున్నారు. ఈ ట్రావెల్స్ అన్ని సేఫేనా? వాళ్ళ రక్షణ గురించి బాధ్యతను వాళ్లే తీసుకోవాలి. అందువల్లే వాళ్ళ దగ్గరే గన్నుంటే వాళ్లతో ఎవరైనా తప్పుగా ప్రవర్తించే ముందే కనీసం 10 సార్లు ఆలోచిస్తారు అని అంటుంది. అప్పుడు ఆ మినిస్టర్, ఈ నిర్ణయం నా చేతుల్లో లేదు, మహిళలు సురక్షితంగా ఉండడానికి ఏదో ఒకటి చేస్తానని మాత్రం నేను చెప్పగలను అని అంటారు. ఆ తర్వాత జడ్జ్ గీత, అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, చట్టాలు తయారు చేసినా కూడా ఆ చట్టాలు చాలా మంది అమ్మాయిలకు అన్యాయం జరిగిన తర్వాతే తయారు చేయబడ్డాయి. ఆ చట్టాలను స్ట్రిక్ట్ గా చేసే అవసరం అయితే ఉంది. ఈ మధ్య చిన్నపిల్లల మీద కూడా అఘాయిత్యం జరుగుతుంది. పోక్సో కేసెస్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ అలా చూసినట్లయితే పిల్లలకు కూడా గన్స్ ఇవ్వాలి అనిపిస్తుంది. గన్స్ వల్ల మహిళల సురక్షణ కాకుండా క్రైమ్ రేట్ పెరుగుతుంది అని చెప్పి ఆ పిఐఎల్ ని రిజెక్ట్ చేసి అబ్బాయికి వాళ్ళ కోరికలను ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలిసినప్పుడే ఇలాంటివి తగ్గుతాయి. ఒకవేళ అలా జరిగితే గన్స్ అవసరమే రాదు అని చెప్తుంది. కానీ భారతి ఇప్పటికీ అస్సలు ఓటమిని అంగీకరించదు. ఇప్పటికీ తన ఆ విషయం మీద నిలబడి ఉంటుంది. ఎందుకంటే జడ్జ్ చెప్పింది అమలు అవ్వాలంటే సమయం పడుతుంది. ఎందుకంటే అప్పటి వరకు శాంతి స్థాపన చేయడానికి హింస చాలా అవసరం. ఎందుకంటే ఒక మగవాడు ఫిజికల్ గా చాలా బలంగా ఉంటాడు, అతన్ని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఆయుధం అవసరం అవుతుంది అని చెప్తుంది. ఆ తర్వాత ఇంద్రా వాళ్ళమ్మ ఇంద్రను పాడు చేసిన వ్యక్తిని షూట్ చేస్తుంది. ప్రతి అమ్మాయి తనను తాను సంరక్షించుకోవడంలో సక్సెస్ సాధిస్తేనే అలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది అనే మెసేజ్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. Thank you.